ఒక ఆయన ఇలా రెండు చేతులు ఎత్తడాన్ని సింబాలిక్గా చెప్పాడు. ఏమిటంటే మన రెండు చేతులు ఎత్తి దేవానికి స్తోత్రం అని అనడంలో గొప్ప అర్థం ఉందంట. ఏంటంటే నీవు జీవితంలో ఎప్పుడైనా ఓడిపోయేటప్పుడు చేతులు పైకెత్తడం నేర్చుకో అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడండి? చేతులు పైకెత్తాలి. ఎందుకు అని అంటే దేవా ఒకవేళ నా యొక్క శక్తి అయిపోవచ్చు, కానీ నీవు శక్తిమంతుడవు, నన్ను బలపరిస్తే. ఈ యొక్క కార్యమేంటి? దీనికి ముందు అనేకమైనవి నేను చేయగలను. నేను మనుషుల తట్టు నా చేతులెత్తి ఇగో నేను ఓడిపోయానంటే నన్ను ఒక వెర్రివాణి వలె చూస్తారేమో, నన్ను అపహసిస్తారేమో, నన్ను దూషిస్తారేమో, నన్ను హింసిస్తారేమో, నాపై నవ్వుతూ వెటకారంగా మాట్లాడతారేమో, కానీ నేనెప్పుడైతే నా చేతులు రెండు దేవుని వైపు చాపి, ఆకాశమందున్న నా దేవుని వైపు నా రెండు చేతులు చాపి, ఎప్పుడైతే నా హృదయపూర్వకంగా దేవా నా శక్తి కాదు, నా బలము కాదు, నీ యొక్క ఆత్మతో నన్ను నింపి నడిపించు, ఈ యొక్క కార్యము నా యొక్క శక్తి ద్వారా నేను చేయలేనేమో, ఈ యొక్క కార్యము నా యొక్క బలము ద్వారా నేను చేయలేనేమో, ఇదిగో వట్టి పాత్రనై నేను ఉన్నాను నీ యొక్క సన్నిధిలో, నీ తట్టు దేవా నా యొక్క రెండు చేతులు చాచి ప్రార్థిస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను. నీ యొక్క శక్తి చేత నింపండి, నీ యొక్క మహిమ చేత నింపండి. వట్టి పాత్రనైనా నాలో దేవా నీ యొక్క మహిమను నింపి మహిమ గల పాత్రగా నిలవబెట్టి నా ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు నీవు పొందునుగా. కానీ దేవుని స్తుతించగలిగితే, దేవుని నామమును మహిమపరచగలిగితే, దేవుని హెచ్చించగలిగితే దేవుడు సమస్తమును చేయడానికి శక్తిమంతుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాము, హల్లెలూయా. మనం ఎప్పుడైతే రెండు చేతులు దేవుని వైపు చాపి ఆకాశమందున్న ఆసీనుడి వైపు మన యొక్క ప్రార్థనలకించే మన దేవుని వైపు మనము చేతులెత్తి దేవా నీవు గొప్పవాడవు, నీవు శక్తిమంతుడవు, నీవు బలవంతుడవు, నా శక్తి ద్వారా చేయలేని యొక్క కార్యాన్ని దేవా నీవు నీ యొక్క శక్తితో నన్ను నింపినట్లయితే నీవు చేయగలవని ఎప్పుడైతే దేవునికి స్తుతులను చెల్లిస్తామో దేవుడు సర్వమును మనకి దయచేయగల సమర్థుడు. ప్రియులారా, మనం ఎప్పుడైతే మనుషుల తట్టు కాదు కానీ దేవుని తట్టు మన చేతులు ఎత్తుతామో, ఆయనను ఎప్పుడైతే స్తుతిస్తామో, మన ఎదుట ఎరుకో కోట గోడ వంటి బలమైన సమస్య ఉన్నా అది తొలగిపోతుంది, అది కూలిపోతుంది, అది మన యొక్క మార్గములకు అడ్డుగా ఉన్న కోటను త్రొక్కి మనము మన యొక్క ప్రయాణములో ముందుకి సాగగలం. అబ్రహాము మన యొక్క విశ్వాసమునకు తండ్రి, మనము విశ్వాసము ద్వారా అబ్రహామునకు సంతానమై ఉన్నామని బైబిల్ చెప్తూ ఉంది. మన యొక్క జీవితములో ఈ యొక్క లోకము నుండి పరలోకమునకు ఈ యొక్క ప్రయాణములో ఎర్ర సముద్రము మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. అంతేకాదు మారా అనే స్థితిలోనికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నీ యొక్క స్థితికి మించిన ఎరుకో కోట గోడ వంటి సమస్య మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు మనము దేవునికి రెండు చేతులు ఎత్తి స్తుతులను చెల్లించాలి. మన యొక్క హస్తములతో దేవునికి చప్పట్లు కొట్టుచు, మన యొక్క స్వరముతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనము ఆ యొక్క కోట గోడ చుట్టూ ఆ యొక్క సమస్య చుట్టూ మనం తిరిగితే దేవుడు అద్భుతంగా ఆ యొక్క సమస్యను తీసివేస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన మనము దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుని యొక్క గొప్ప దీవెనను మనం పొందుకుంటాం.